శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మార్ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వృషభ రాశి, ఈ శుభాకృత నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము శుభాకృత నామ సంవత్సరం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ శుభాకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురుడు అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోవడం వలన వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి గొడవలు కూడా అయ్యేట అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారైనా సరే, ఉద్యోగమైనా సరే, విద్య అయినా సరే, ఎలాంటివైనా సరే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంత బాగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారు ఏ వస్తువునైనా సరే మొదలు పెడితే వారికి ఈ సంవత్సరము అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కుటుంబ స్థానం విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల వల్ల కానీ కుటుంబం వల్ల కానీ సమస్యలు వచ్చేట అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం విషయానికి వస్తే ఆ వ్యాపారంలో కూడా వారికి చిన్న చిన్న చిక్కులు సమస్యలు వచ్చి ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యా విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరము అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. వీరికి చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు, తలనొప్పులు అలాంటివి వచ్చి విద్యా సంస్థల్లో కొద్దిగా ముందుకొచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వ్యాపార విషయంలోకి వస్తే వ్యాపారంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే వృషభ రాశి వారు ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు వీలైనంతవరకు దైవ దర్శనాన్ని ఖచ్చితంగా చేసుకోండి. మీ చుట్టుపక్కల ఏదైనా ఆలయాలు ఉంటే కనుక ఆలయాలు సందర్శించండి. అవకాశమైనంతవరకు ప్రతి నిత్యము లేదంటే వారానికి ఒకసారి అయినా సరే మీ యొక్క పేరు మీద గోత్ర నామార్చన చేయించుకోండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ వృషభ రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరంలో చిన్న చిన్న సమస్యల నుంచి విముక్తులై మంచి జరిగే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతా శుభమే కలగాలని మేము కోరుకుంటున్నాము. సర్వేజన సుఖినోభవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.